श्री गुरुभ्यो नमः यूट्यूब चैनल स्वागत अंदर की नमस्कार। फिब्रवरी मास में पुट्टिन वाला मीद शनिग्रह प्रभाव अधिकंगा उंटुंदी। वीर जीवित अधिकंगा कष्टपड़ता उंटारु। साधारणंगा ई मास में पुट्टिनटुवंटि वाळ्ळकि जीवित प्रथम भाग अंतगा कलिसि रादु। द्वितीय भाग नुंडि वीर की अभिवृद्धि अनेदि प्रारंभमवुतुंदि। प्रारंभ में वीर की अनेक आटंका उंटाई, अंटे जीवित प्रथम भाग में वीर की अनेक आटंका अवरोधालु उंटाई, विद्यलो आटंकालु उंटाई। అదే విధంగా స్థిరమైన వృత్తి ఉద్యోగాలు రావటంలో కూడా ఆలస్యం ఉంటుంది, స్థిరమైన వృత్తి ఉద్యోగాలు రావు ప్రారంభంలో, రెండు లేక మూడు వ్యాపారాలు కానీ వృత్తులు కానీ మారే అవకాశం ఉంటుంది, కొంతమంది అయితే రెండు లేక మూడు ప్రదేశాలు కూడా మారుతూ ఉంటారు, అంటే ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళు. ఈ ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి సాధారణంగా మనం గమనిస్తే ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఏ విషయానైనా ఊహల్లో విహరించరు, ఏదైనా కార్యక్రమం కనుక పెట్టుకుంటే దాన్ని సాధించిందాక నిద్రపోరు. సాధారణంగా ఈ మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి సహనం ఎక్కువగా ఉంటుంది, కష్టపడే మనస్తత్వం కూడా ఎక్కువగా ఉండటం వల్ల వీరికి విజయాలు అనేవి ప్రాప్తిస్తాయి. అయితే మనం గమనిస్తే ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి జీవిత ద్వితీయ భాగం నుండే వీరికి జీవితంలో అభివృద్ధి అనేది సాధ్యమవుతూ ఉంటుంది. జీవిత ప్రథమ భాగం అంత శోభాయమానంగా సాగదు, కొంచెం లోటుతో జీవిత ప్రథమ భాగం వీరికి గడుస్తుంది. ఈ జీవితం వీరి ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళని మనం గమనిస్తే వారికి ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, దైవం పట్ల విశ్వాసం ఎక్కువగా ఉంటుంది, సనాతన సాంప్రదాయాల పట్ల అంటే మన సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంటూ ఉంటుంది, ఎక్కువగా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా వీరు పూజలు కూడా అధికంగానే చేస్తూ ఉంటారు. అంటే ఫిబ్రవరి మాసంలో పుట్టిన వాళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళకి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది, అలాగే వీళ్ళు నిర్ణయాలు కూడా చాలా చక్కగా తీసుకుంటారు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాలు పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే తీసుకున్న నిర్ణయాలను కూడా వీరు సమర్థవంతంగా అమలు చేసే కెపాసిటీ ఫిబ్రవరి మాసంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకి అధికంగా ప్రజాకర్షణ ఉంటుంది. ఈ ఫిబ్రవరి మాసంలో పుట్టిన వారు చక్కగా మాట్లాడగలుగుతారు, మంచి వక్తలు వీరు, అందువల్ల వీరికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ ఫిబ్రవరి మాసంలో పుట్టిన వారు రాజకీయాలు కనుక ప్రవేశిస్తే వీరికి ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది, చక్కటి వాగ్దాటి ఉంటుంది, అనూహ్యంగా ఆలోచిస్తారు, కాబట్టి వీరు రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తారు, సమాజానికి సేవ చేయాలన్న కాంక్ష బలంగా ఉంటుంది. అదేవిధంగా వీరు తాము అనుకున్నది చక్కగా ఎక్స్ప్రెస్ చేసే తెలివితేటలు అధికంగా ఉంటాయి, అంటే తమ ఆలోచనలు ఎదుటివారికి సమర్థవంతంగా వినిపిస్తారు, వాళ్ళ ఆమోదాన్ని కూడా పొందుతారు. వీరికి రాజకీయ రంగం బాగా కలిసి వస్తుంది, అదేవిధంగా ఈ సినిమా రంగంలో కూడా రాణిస్తారు, కళారంగంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి జాతకంలో లగ్న స్థితి అనుకూలిస్తే కనుక, అంటే జాతకంలో గ్రహాలు అనుకూలించి ఫిబ్రవరి మాసంలో కనుక పుట్టినట్లయితే చిరకాల కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు, అదేవిధంగా రాజకీయాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, వినూత్నమైన పథకాలు రచించి మంచి పేరు ప్రతిష్టలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారు కూడా ఫిబ్రవరి మాసంలోనే పుట్టడం జరిగింది, వారి జాతకంలో మంచి గ్రహ సమ్మేళనాలు ఉన్నాయి. ఈ ఫిబ్రవరి మాసంలో పుట్టడం, జాతకంలో మంచి గ్రహ సమ్మేళనాలు ఉండటం వల్ల వారు తీసుకున్న కొన్ని పథకాలు విపరీతమైన ఆదరణ పొందింది, అదేవిధంగా వారికి చిరకాల కీర్తి ప్రతిష్టలు కూడా ఆర్జించి పెట్టాయి. ఉదాహరణకి రైతు బంధు, మిషన్ భగీరథ, ఇటువంటివన్నీ కూడా ఇతర ఏ రాష్ట్రాలు కూడా తీసుకోలేదు, మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇవి అమలు చేయటం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి ఆలోచన పటిమ చక్కగా ఉంటుంది, అలాగే నిర్ణయాలు కూడా వేగంగా తీసుకుంటారు, అనూహ్యమైన నిర్ణయాలకు వీరు కేంద్ర బిందువులు అవుతూ ఉంటారు. వీరికి ఎంతమంది ఉన్నా కానీ కొంత ఒంటరితనం అనేది మనసులో ఉంటూ ఉంటుంది, దీన్ని వీరు దూరం చేసుకోవాలి. ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళ ఆర్థిక స్థితి కనుక మనం పరిశీలిస్తే వీరి ప్రారంభం, జీవిత ప్రారంభం అంతా చక్కగా ఉండకపోవచ్చు. సాధారణంగా జీవిత ప్రథమ భాగంలో వీరికి ఒడిదుడుకులు ఉంటాయి, అంటే చదువులో ఆటంకాలు ఉండొచ్చు, అలాగే స్థిరమైన వృత్తి ఉద్యోగాలు లేక కొంతకాలం బాధపడవచ్చు. 32వ సంవత్సరం దాటిన దగ్గర నుంచి వీరికి కొంత క్రమంగా కలిసి వస్తుంది. 36వ సంవత్సరం దాటిన దగ్గర నుంచి మంచి స్థిరమైన వృత్తి ఉద్యోగాలు, పదవులు ప్రాప్తించే అవకాశం ఫిబ్రవరి మాసంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది.
వీళ్ళు ఏ రంగంలో ప్రవేశించినా కానీ తమదైన ముద్ర వేస్తూ ఉంటారు. సినిమా రంగంలో కూడా వీరు బాగా రాణిస్తారు. జాతకంలో గనక చంద్ర శుక్ర రాహు గ్రహాలు అనుకూలిస్తే, ఫిబ్రవరి మాసంలో కనుక జన్మిస్తే సినిమా రంగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అదేవిధంగా తమదైన ముద్ర వేస్తారు. ఉదాహరణకి హాస్య నటులు, ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం గారు, అలాగే ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారు, వీరిద్దరూ కూడా ఫిబ్రవరి మాసంలోనే జన్మించటం జరిగింది. సాధారణంగా ఫిబ్రవరి మాసంలో పుట్టిన వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగా కలిసి వస్తుంది. అంటే నిర్మాణ రంగం, అంటే సివిల్ వర్క్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, అంటే బిల్డర్గా బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్లో కొంత రాణిస్తారు. అంటే రియల్ ఎస్టేట్లో ప్రవేశించాలంటే జీవిత ప్రథమ భాగంలో వీరు ప్రవేశించకూడదు. సుమారు 36 సంవత్సరం దాటిన దగ్గర నుంచి కనుక ప్రవేశిస్తే మంచిగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో. అంటే కళారంగంలో రాణిస్తారు, రాజకీయ రంగంలో రాణిస్తారు, అదేవిధంగా సినిమా రంగంలో కూడా వీరికి మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా వీరికి కిరాణా దుకాణాలు, జనరల్ స్టోర్స్ కూడా బాగా కలిసి వస్తాయి. పెట్రోల్ బంక్స్, ఆయిల్ బిజినెస్ కూడా వీరికి కలిసి వస్తుంది. వీరు సాధ్యమైనంత వరకు జీవిత ప్రథమ భాగంలో ఉద్యోగం చేయడం మంచిది. అంటే 32-33 సంవత్సరాల వరకు ఏదైనా స్థిరమైన వృత్తిలో ఉండటం మంచిది. 32వ సంవత్సరం దాటిన తర్వాత మాత్రం వీరు వ్యాపార రంగ ప్రవేశం చేయటం మంచిది. ఎందుకంటే 32 సంవత్సరాలు ముందు కనుక వ్యాపార రంగ ప్రవేశం చేస్తే, అంటే నూతన వ్యాపారాలు కనుక ప్రారంభిస్తే నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 32వ సంవత్సరం అంటే జీవిత ద్వితీయ భావంలో కనుక వీరు వ్యాపార రంగంలో కనుక ప్రవేశిస్తే జీవితంలో త్వరితగతన పైకి వస్తారు. వీరికి ధనాన్ని సేవ్ చేయాలంటే ధనాన్ని పొదుపు చేయాలనే కాంక్ష ఎక్కువగా ఉంటుంది. అధికంగా కష్టపడతారు. వీరికి సహనం కూడా ఎక్కువగా ఉండటం వల్ల జీవిత ద్వితీయ భావంలో ధనాన్ని కూడా బాగా సంపాదించి స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. సుమారు 41వ నుండి వీరు స్థిరాస్తుల సేకరణను ప్రారంభిస్తారు. సాధారణంగా వీరు స్థిరాస్తులను అమ్మటానికి ఇష్టపడరు. భూమిని బాగా కొంటూ ఉంటారు. అలాగే వ్యవసాయ రంగం మీద కూడా వీరికి అధికమైన శ్రద్ధ ఉంటుంది. అంచేత వీరికి స్థిరాస్తుల కొనుగోలు మాత్రం 41వ నుండి ప్రారంభమవుతుంది. మొత్తం మీద గమనిస్తే వీరి ఆర్థిక స్థితి జీవిత ప్రథమ భాగంలో నార్మల్గా ఉంటుంది. జీవిత ద్వితీయ భాగంలో బాగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీరి వివాహ జీవితం బాగుంటుంది. ప్రారంభంలో కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ క్రమంగా వివాహ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వీరి కుటుంబం పట్ల ప్రేమ అధికంగా ఉంటుంది. కుటుంబం పట్ల బాధ్యతలు కూడా వీరు సక్రమంగా నెరవేరుస్తారు. అయితే ఒక సంతానం మాత్రం మాట వినకపోవచ్చు. ఒక సంతానం వల్ల వీరికి కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతకాలం పాటు ఆ సంతానం గురించి వీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళు జనవరి ఫిబ్రవరి మాసాల్లో లేదా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో పుట్టిన వాళ్ళతో కనుక వివాదం చేసుకుంటే వీరి మధ్య సఖ్యత అధికంగా ఉంటుంది. మొత్తం మీద వీరి వివాహ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇక ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే నాడీ సంబంధమైన సమస్యలు ఉంటాయి. శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉంటాయి. అంటే లంగ్స్, కిడ్నీసు, అదేవిధంగా నాడీ సంబంధమైన సమస్యలు వీరిని వేధించే అవకాశం ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ కూడా అధికంగా వేధిస్తాయి. సుమారు 58వ సంవత్సరం నుండి వీరికి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. 60వ సంవత్సరం నుండి శ్వాసకోశ సంబంధమైన సమస్యలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్, అంటే యూరినరీ బ్లడర్ ఇన్ఫెక్షన్స్ కూడా వీరిని కొంతకాలం పాటు వేధిస్తాయి. మొత్తం మీద ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే లంగ్స్, కిడ్నీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ విషయం కూడా వీరు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీరు మాంసాహారాన్ని తగ్గించటం చాలా ముఖ్యం. మొత్తం మీద వీరి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇక ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి లక్కీ నెంబర్స్ 5-6. లక్కీ కలర్స్ గ్రీను, లైట్ బ్లూ. లక్కీ డేస్ బుధవారం, గురువారం, శుక్రవారం, సోమవారం. ఇక వీరికి లక్కీ డైరెక్షను పడమర, అంటే వెస్ట్, నార్త్ కూడా బాగానే కలిసి వస్తుంది. 26, 35, 44, 53, 62, 71 సంవత్సరాల్లో వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి.
శుభ సంఘటనలైనా అశుభ సంఘటనలైనా ఈ సంవత్సరాల్లో జరిగే అవకాశం ఉంటుంది. వీరికి జీవితంలో పైకి రావాలంటే విష్ణు సహస్రనామాన్ని చదవటం ప్రతిరోజు మంచిది. అలాగే హనుమాన్ చాలీసాను కూడా ప్రతిరోజు చదువుతూ ఉంటే వీరికి కలిసి వస్తుంది. వీరు 30 సెంట్లు డైమండ్ వజ్రాన్ని కుడి చేతి మధ్య వేలికి ధరిస్తూ ఉంటే మంచిది. వజ్రం అంటే డైమండ్ 30 సెంట్స్ తగ్గకూడదు, 30 సెంట్లకు పైనున్న వజ్రాన్ని మాత్రం పెట్టుకోవటం మంచిది. అంటే 30 సెంట్లు డైమండ్ తగ్గకుండా ధరించాలి కుడి చేతి మధ్య వేలికి. ఇక సాధారణంగా వీరు విష్ణు సహస్రనామాన్ని చదివితే బాగా కలిసి వస్తుంది. శనివారం రోజు హనుమాన్ ఆలయంలో ప్రదక్షిణాలు చేయటం కానీ ఆంజనేయ స్వామికి పూజలు కానీ చేస్తూ ఉన్నట్లయితే వీరి జీవితంలో శీఘ్రంగా పైకి వస్తారు. వీరు సవరించుకోవాల్సిన ముఖ్య విషయం ఒంటరితనం. ఎందుకంటే వీరు ఎంతమంది ఉన్నా కానీ వీరు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు, దీన్ని సవరించుకోవాలి. అలాగే వీరికి సవరించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం మాట మీద అదుపు తప్పటం. ఎందుకంటే సాధారణంగా ఈ మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి మాట మీద కంట్రోల్ ఉండదు, తద్వారా అనేక మందితో శత్రుత్వాలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మాట్లాడేటప్పుడు కొంత సంయమనం పాటించాలి, ఎదుటి వ్యక్తులకు రెస్పెక్ట్ ఇవ్వటం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇంకా వీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమంటే ఈ ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది. ఒకవేళ షేర్ మార్కెట్లో కనుక పెట్టుబడులు పెడితే ప్రారంభంలో కొంత కలిసి వచ్చినా కానీ తర్వాత తీవ్ర నష్టాలు వచ్చే అవకాశం ఉంటాయి. అదేవిధంగా నిలకడలేని వ్యాపారాల జోలికి వీరు వెళ్ళకూడదు. అంటే షేర్స్, స్పెక్యులేషన్స్, మెటల్ ఫీల్డ్సు, అలాగే కమిషన్ బిజినెస్లు ఇటువంటి చేయకుండా ఉండటమే మంచిది. వీరికి కిరాణా దుకాణాలు, ఇతర స్థిరమైన వ్యాపారాల జోలికి వెళ్ళటం కూడా మంచిది. అలాగే వీరు ఫైనాన్స్ బిజినెస్లో కూడా దిగకూడదు. అంటే ఫైనాన్స్ బిజినెస్ కూడా వీరు చేయకుండా ఉంటే చాలా మంచిది. అలాగే వీరు మాంసాహారాన్ని బాగా తగ్గించాలి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత సంయమనం పాటించాలి. వీరిలో ఉన్న సుగుణం ఏమంటే ఆధ్యాత్మిక ఆలోచనలు ఉంటాయి, మానవత్వం ఉంటుంది, సమాజానికి సేవ చేయాలన్న కోరిక ఉంటుంది, సహనం పాలు అధికంగా ఉంటుంది. ఎంత కష్టమైనా సరే సమర్థవంతంగా ఫేస్ చేస్తారు, సహనంగా ఎదుర్కొంటారు. అలాగే జీవితంలో వీరికి జీవిత ద్వితీయ భాగంలో లక్ష్మీ ప్రాప్తి అనేది వీరికి ఉంటుంది. మొత్తం మీద గమనిస్తే ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళకి మంచి ఆయుర్దాయం, స్థిరమైన ఆర్థిక స్థితి, ప్రశాంతమైన వివాహ జీవితం, అదేవిధంగా మధ్యస్థమైన ఆరోగ్య స్థితి వీరికి ఉంటాయి. ఫిబ్రవరి మాసంలో పుట్టిన ప్రముఖులు సరోజినీ నాయుడు గారు, స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలుగు హాస్యనటులు ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం గారు, ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారు. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.